ప్రొఫెషనల్గా మీరు మ్యూజిక్ డైరెక్టర్, మీ ప్లాన్ ఎలా ఉంటుంది అసలు లైఫ్లో మీ కెరీర్ పట్ల? చిన్నదైనా పెద్దదైనా నా దృష్టిలో నన్ను నమ్మిన ఒక డైరెక్టరు ప్రొడ్యూసర్ ఉంటే చిన్న పెద్ద మ్యాటర్ కాదు నాకు. డైరెక్టర్ నిజంగా మనస్ఫూర్తిగా నా వర్క్ నచ్చి వచ్చారా అనేది ఎప్పుడు చూసుకుంటా. పిల్లారా సాంగ్ అంత హిట్ అవుతుందని మీరు అనుకున్నారా? ఈ జర్నీ ఇలా స్టార్ట్ అయింది. ఒక సాంగ్ వినగానే ప్రతి ఒక్కళ్ళు అది బాగుందో బాగాలేదో అనే పాయింట్కి జస్టిఫికేషన్ రావడానికి RX100 అనేది ఒక ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా మొత్తం మూవీ అంతా. మన్మధుడు 1 మ్యూజికల్ హిట్, మన్మధుడు 2 అంతకు మించి అని చెప్పి ఇటువంటి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు రాహుల్ గారు మిమ్మల్ని డిఎస్పీ ప్లేస్లో మిమ్మల్ని తీసుకోవడం, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం వెనుక పర్టికులర్ రీజన్ ఉందా? నాగార్జున గారు హీరోయా లేకపోతే ఇంకా ఎవరైనా హీరో అన్న సంగతి కూడా నాకు తెలియదు. అసలు ఇది మన్మధుడు సీక్వెల్ అనే ఐడియా లేదు అసలు. ఓకే, అదొక మూవీ తీసి చేస్తున్నారు ఎందుకంటే ఇన్ఫాక్ట్ స్టోరీ కూడా నాకు చెప్పలేదు. మీ మాట తీరు ఇదంతా చూస్తుంటే వెళ్ళడం కలవడం నేనున్నానని గుర్తు చేయడం ఇదంతా మీ జానర్ కాదని అర్థమవుతుంది. ఎలా సస్టైన్ అవుతారు ఈ ఫీల్డ్లో ఇలా అవుతే? మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న పాయింట్ నాకు తెలీదు. ఇప్పుడు నేను వెళ్ళినంత మాత్రాన వాళ్ళ సినిమా ఏంటో నాకు తెలియదు. నేను చేయగలుగుతాను, నేను ఎలా హామీ ఇస్తాను? 18 అవర్స్లో ఆ పిఆర్ ప్రాసెస్కే టైం 3-4 అయిపోతున్నప్పుడు ఇంకా నన్ను నమ్మిన వాళ్ళకి నేను ఇంకేం చేస్తాను వర్క్?